ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమస్యగా, చాలా పాత సమస్యగా కిడ్నీలో స్టోన్స్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటేనే ఎక్కడి నుంచి వచ్చాయి శరీరంలోకి ఎలా అని మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. దానికి బ్లాస్టింగ్ పద్ధతో, ఆపరేషను, చాలా రకాల పద్ధతుల్లో మనం ప్రయత్నం చేస్తూ ఉన్న పొజిషన్ ఉంటే, కొత్తగా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని కూడా మొదలైంది కదా. ఒక 5-6 ఏళ్ళు అవుతుంది బాగా వింటున్నాం. చాలామంది వస్తున్నారు గాల్ బ్లాడర్లో స్టోన్స్ తగ్గుతాయండి అని. స్టోన్స్ అనగానే కిడ్నీ స్టోన్స్ అంటే కాదండి, గాల్ బ్లాడర్లో స్టోన్ అంటున్నారు. మరి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా తగ్గుతాయా? కిడ్నీలో స్టోన్స్ ఆధునిక వైద్య శాస్త్రం పేరుతో మన వాళ్ళు మనకు చేస్తున్న సహాయం ఎలా ఉందంటే, బ్లాస్ట్ చేయడం, కొంచెం పెద్దగా ఉంటే పగలు కొట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేయడం, అవి వచ్చేస్తాయేమో చూడడం, లేదంటే కుదరటం లేదు ఇంకా పెద్దగా ఉన్నాయంటే ఆపరేషన్ చేసి బయటికి తీయడం, ఈ 2 రకాల పద్ధతులు వాళ్ళు అనుసరిస్తున్నారు. 2 గాల్ బ్లాడర్ స్టోన్స్కి వచ్చేసరికి, గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఈ బ్లాస్ట్ చేయటాలు, పగలగొట్టడాలు ఇవేం కనిపించడం లేదు. నిజానికి దీనిలో కూడా గాల్ బ్లాడర్కి చిన్న రంధ్రం చేసి దానిలో ఉన్న రాళ్ళను తీయడం అనేటువంటి విధానం మన వాళ్ళకి తెలుసు. కానీ 99% మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు. మీరు వినుంటారు గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చిందంటే రిస్క్ పడతారు ఎందుకులే అని చెప్పి గాల్ బ్లాడర్ తీస్తున్నారు. అయితే తీయాల్సిన పొజిషన్ కూడా ఉండే సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక గాల్ బ్లాడర్లో 2 స్టోన్లో 3 స్టోన్స్ కావు, 30 స్టోన్స్ 40 స్టోన్లో స్టోర్ అవుతున్నాయి. అంటే రాళ్ళ కుప్పగా ఉంటుంది ఆ పైన తల, అంటే ఇలా తిత్తిలాగా ఉంటుంది కదా, దాని ఆ గొంతు దాకా కూడా రాళ్ళ కుప్ప నిండిపోతుంది. మరి ఏం చేయాలి? ఆపరేషన్ చేసి తొలగించాల్సి వస్తూ ఉంది. అయితే నోటికి 2 కేసులో 3 కేసుల్లోనూ సంచంత ఆ గాల్ బ్లాడర్ అంతా రాళ్లతో నిండినప్పుడు తీసేస్తే వేరు, కానీ అలా కాకుండా 1 రాయో 2 రాళ్ళో 3 రాళ్ళో ఉంటే తగ్గించుకునే ఛాన్స్ ఏదన్నా ఉందా? 1 రాయే ఉంది కానీ అది ఇంతలా ఉందన్నారనుకోండి, ఏం చేయలేము. అలా కాకుండా ఏదన్నా ఛాన్స్ ఉందా అని చూసినప్పుడు, ఈ కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గించుకునేటువంటి చిన్న టెక్నిక్స్, ఇంట్లో ఉన్నటువంటి పద్ధతుల్లో మనం మన పాత సాంప్రదాయాలని, ప్రకృతిని ఉపయోగించుకొని తగ్గించుకోగలిగే ఛాన్స్ ఏముందా ఉందా అనే దానిలో మనం పరిశీలిస్తే, 1, అసలు ఈ స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది ఫస్ట్ మనం రివ్యూ చేసుకోవాలి. అంటే మన మనసు ఎటు వెళుతుందంటే, వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారని వాళ్ళ మీద దాడి చేసే వైపుగా వెళుతుంది. ఇప్పుడు నన్ను కూడా ఇంకా గట్టిగా మాట్లాడినానంటే, ఆపరేషన్ చేస్తారా, మా కిడ్నీలు కోస్తారా మీరు అని నేను అనేస్తాను. కానీ నిజమేంటంటే ఆపరేషన్ చేయటమో కిడ్నీలు కొయ్యడమోలో నేరం లేదు, ఆ కిడ్నీలోనో గాల్ బ్లాడర్లోనో స్టోన్స్ తెచ్చుకోవడంలో కదా మన నేరం ఉంది. అందుకని ఆ విషయాలు రివ్యూ చేసుకోవాల్సింది మనమే. రివ్యూ చేసుకోవాల్సి వచ్చినప్పుడు 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి. 1, కిడ్నీలో రాయి ఏర్పడటానికి శరీరంలో కెమికల్ వేస్ట్ ఎక్కువ అక్యుమిలేట్ అయినప్పుడు దాన్ని బ్లడ్లో ఫిల్టర్ చేసేటువంటి బాధ్యత కిడ్నీస్తే కదా. మీరు ప్రతి అణువు మీరు బ్లడ్లో ఏం కలిపినా, లేదు సెల్స్లోంచి ఏ కెమికల్ వేస్ట్ బ్లడ్లో కలిసినా, క్షణం క్షణం ఫిల్టర్ చేసే డ్యూటీ అంతా తీసుకునేది ఆ నెఫ్రాన్సే. అవి ఫిల్టర్ చేసే టైంలో ఏదన్నా కొంచెం ఆ కెమికల్ వేస్ట్ అలా స్టోర్ అయిందనుకోండి, ఏది ప్రవహించే కాలువలో చిన్న గడ్డిపూస అడ్డం పడితే ఆ గడ్డిపూసకి ఇంకో గడ్డిపూస, ఇంకో గడ్డిపూస, సాయంత్రం వచ్చి చూసేసరికి చాలా అడ్డుకట్లాగా మారిపోద్ది అంటారే, అలా కిడ్నీలో నెమ్మది నెమ్మదిగా స్టోర్ అయ్యి ఒక చిన్న రాయిలాగా మారిపోయే పొజిషన్ ఎప్పుడు వస్తుంది? కెమికల్ వేస్ట్ బ్లడ్లో ఎక్కువ ఉన్నప్పుడు, బాడీలో ఎక్కువ కెమికల్ వేస్ట్ అక్యుమిలేట్ అవుతున్నప్పుడు అని. కెమికల్ వేస్ట్ ఎటు నుంచి వస్తుంది గమనించాలి. మీరు కెమికల్ మంచిదిలో రానివ్వండి, చెడ్డది రానివ్వండి, ఉన్న మార్గం ఏంటి? నోరే. మీరు ఆహారం ఇస్తున్నారా, ద్రవ పదార్థం ఇస్తున్నారా, ఏ రూపంలో తీసుకుంటున్నారనేది, ఏ రూపంలో తీసుకున్నా అది నోటి ద్వారా వెళుతున్నదే, లోపలికి మంచి వెళుతుంది నోరు ద్వారానే, చెడు వెళుతున్నది కూడా నోటి ద్వారానే దృష్టిలో ఉంచుకోండి. వీటిలో మనకి గత 50-60 ఏళ్ళుగా ప్రధానంగా 100% అలవాటైపోయిన అలవాటుగా ఏముందంటే, 50-60 ఏళ్ళు అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుందేమో, కానీ మరి కొంచెం ఎక్కువగానే 50-60 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. మరి ఈ పాతిక 30 ఏళ్ళుగా 100% మన అలవాటుగా మారిపోయిన ఒక అలవాటు ఏంటంటే, ఉడికింది మాత్రమే తినడం. ఏదైనా తినండి, 1000 రకాలు 100 రకాలు ఏమైనా వండుకొని తినండి, కానీ ఉడికింది మాత్రమే తినడం. పొద్దునేంటి ఉడికిందే, ఏమిటి అని అంటే చెప్తారు వేరువేరుగా, కానీ మొత్తం మీద ఉడికిందే, మధ్యాహ్నం ఉడికిందే, రాత్రి ఉడికిందే. ఈ ఉడికిందే తినే అలవాటు ఏం చేస్తుంది, శరీరంలో
కెమికల్ ఎక్యుములేట్ అవ్వడానికి, అవసరం లేని వ్యర్థం ఎక్యుములేట్ అవ్వడానికి దారితీస్తూ ఉంది. దీన్ని ఫిల్టర్ చేసే డ్యూటీలో కిడ్నీ రిస్క్ అవుతూ ఉంది. దృష్టిలో పెట్టుకోండి, మీకు అక్కడ ఫామ్ అయింది ఏమిటి? కాల్షియం స్టోన్ ఫామ్ అయిందా? దానిలో పొటాషియం ఫామ్ అయిందా? దానిలో ఇంకా ఏమేంటి ఆ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి రాయి తెచ్చి బయట పగలగొట్టి అవన్నీ చూస్తే అవన్నీ ఎక్కడి, అవన్నీ మనం తిన్న ఆహారం నుంచి లోపలికి వెళ్ళి ఫిల్టర్ చేసే టైంలో ఫిల్టర్ చేయలేక రిస్క్ అయిపోయి అక్కడ స్టోర్ అయిపోయినాయి. కారణం ఏంటని గమనిస్తే, ఒకటి, ఉడికిన ఆహారం మాత్రమే తీసుకునే అలవాటు పక్కకు పోవాలి. ఎందుకు పోవాలి? కెమికల్ వేస్ట్ని ఎలిమినేట్ చేయడంలో డైటరీ ఫైబర్ పాత్ర చాలా ముఖ్యమైనది, అంటే స్మూత్ ఫైబర్. ఈ ఫైబర్ ఎక్కడ దొరకాలి? ఆహారం ద్వారా లోపలికి వెళ్ళాలి. ఉడికించిన ఆహారంలో అదంతా పాడైపోయి ఉంటుందండి. కాబట్టి ఉడికించిన ఆహారం కూడా, అంటే ఇప్పుడు పచ్చి తినమంటావా? అవును, ఇంకొంచెం తింటే తప్ప. అంటే మనం మేకలమా ఆవులమా పచ్చి ఎక్కడ తింటామండి? మేకలు ఆవులు పచ్చి తినండి, మనుషులు కూడా పచ్చి తింటారు. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు మీకు చిన్నవాళ్ళకి ఎవరికి తెలియదు కానీ ఇక్కడ పెద్ద ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు, మీ అందరికీ తెలుసు, మన వాళ్ళు ఊస బియ్యం తినలేదా? తినలేదా? సజ్జ ఊస బియ్యం, జొన్న ఊస బియ్యం తినలేదా? దోసకాయ తినలేదా? పోనీ దోసకాయలు తింటాం, నాకు బాగా గుర్తుంది. కట్ చేసి దోసకాయ ముక్కలు తినేవాళ్ళం కదా, గుర్తుంది. అంటే కందికాయలు తినలేదా? పెసరకాయలు తినలేదా? ఏమైనా ఫ్రూట్స్ కాయలు తినే అలవాటు మన వాళ్ళకు ఉందా లేదా? ఒకప్పుడు అది నెమ్మదిగా పోయి పోయే ముందు కూడా నాకు గుర్తుంది, జ్వరం తగిలితే పళ్ళు కొనుక్కు రావడం లాగా ఉండేది, లేదా చుట్టం వస్తేనే పళ్ళు పట్టుకు రావడంగా ఉండేది, అది కూడా పోయింది. ఇప్పుడు చుట్టం వస్తే పళ్ళు పట్టుకు రావడం లేదు. చుట్టం వస్తే ఉట్టి చేతులతో వస్తాడు, పొరపాటును తెస్తే స్వీట్ పాకెట్ అని తెస్తాడు, తప్ప పళ్ళు తీయడం పోయింది. అలా పళ్ళు అనేది లేకుండా నెమ్మదిగా ఈ 30 ఏళ్ళు మరీ పోయినాయి. మళ్ళీ అది స్టార్ట్ చేసుకుంటే వెజిటబుల్స్లో కానీ, గింజల్లో కానీ, నానబెట్టిన మొలకెత్తిచ్చిన గింజల్లో కానీ, ఫ్రూట్స్లో కానీ ఆ డైటరీ ఫైబర్ ఉంటుంది. అదేం చేస్తుంది? స్మూత్ ఫైబర్ లోపలికి వెళ్ళి వేస్ట్ను పీల్ చేసుకొని బయటికి పంపించేస్తుంది, శుద్ధి చేస్తుంది, రక్తనాళాలని శుద్ధి చేస్తుంది, కణజాలాలని శుద్ధి చేస్తుంది. లోపలికి వెళ్ళి బ్రష్తో క్లీన్ చేసినట్టుగా క్లీన్ చేయగలిగే కెపాసిటీ దానికి ఉంది. ఆహారం కోసం ఏం చేయాలి? రాళ్ళు తగ్గాలనుకుని కోరుకున్న వాళ్ళు తినే ఆహారంలో కనీసం 35-40% ఉడికించని ఫ్రెష్ ఫుడ్, నేచురల్ ఫుడ్ ఉండేట్టుగా చూసుకోవడం అనేది అవసరమైంది. ఇది మనం రివ్యూ చేసుకోవాల్సిందే. డాక్టర్ని మీరు తగ్గించండి అంటే అన్నం తినండి, ఎవరు తినాలి? వాళ్ళు పెడతారా ఏంటి? మనం కదా చేసుకోవాలి, వాళ్ళ విషయ వ్యవహారం ఎక్కడిది? ఇక్కడ మనం రివ్యూ చేసుకోవాల్సిన పాయింట్. రెండవది ఏంటంటే, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్న శరీరాల్లో కూడా ఈ సమస్య ఎక్కువ వస్తూ ఉంది. యూరిక్ యాసిడ్ ఎందుకు ఎక్కువ ఉత్పత్తి అవుద్ది? ఏ సందర్భంలో అవుద్ది? యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుద్ది, అది అవసరం కూడా. ఏ మోతాదులో యూరిక్ యాసిడ్ బ్లడ్లో మెయింటైన్ కావాలో అలా కాకుండా హై లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ అవుతున్నాయి అని గమనిస్తే, మాంసపు కృత్తుల్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చిన సందర్భంలోనే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ బ్లడ్లో కలుస్తూ ఉంది, శరీరంలో ఉత్పత్తి అవుతూ ఉంది. మాంసకృత్తులు అనగానే ఏంటి? మాంసకృత్తులు అనగానే మాంసం గుర్తొస్తుంది, అది ఓకే. అంటే ఎక్కువ మాంసాహారం తినొద్దు అని చెప్పడం, అది ఓకే. అలాగే పప్పు తినే అలవాటు ఉంటే కూడా మాంసం కృత్తులు బాగా ఎక్కువ తీసుకుంటున్నట్టే దృష్టిలో ఉంచుకోండి. అంటే మాంసం అసలు తినమండి, మేము తరతరాలుగా తినమండి, అయినా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినాయి అన్నారనుకోండి, పప్పు తింటే సరిపోదా? మాంసంలో 65% ఓన్లీ వాటరే. కిలో మాంసం తీసుకుంటే 65% వాటరే, మిగతాది మాత్రమే మెటీరియల్ మ్యాటర్. దానిలో కూడా ఇంకా వేరే ఏమేమి ఉన్నాయో మాంసకృతులు కాక. కానీ పప్పులో ఏముందండి? చుక్క నీళ్ళు ఉన్నాయా? కిలో పప్పులో కిలో పప్పే, మాంసంలో కంటే మాంసకృతులు పప్పులోనే ఎక్కువ, దృష్టిలో పెట్టుకోండి. అలా మాంసపు కృత్తులు విచ్ఛిన్నం జరిగేటువంటి ప్రాసెస్ ఎక్కువగా ఉంటే బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుద్ది. యూరిక్ యాసిడ్ వల్ల ఎముకలు ఎలా పాడైపోతాయో, సైనోవియల్ ఫ్లూయిడ్ ఎలా కెమికల్ బ్యాలెన్స్ కోల్పోతుందో, అలాగే కిడ్నీస్ కూడా రిస్క్ అవుతాయనే దృష్టిలో పెట్టుకోండి. వాటి కెపాసిటీ, ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుందనే దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. అంటే మాంసాహారానికి ఆ పప్పుకి కాస్త ఎక్కువ దూరంగా ఉంటామే మంచిది. మరి మాంసం కృత్తులు ఎలా అందాలి? మాంసకృత్తులు ఫ్రెష్గా అందడానికి వీలుగా మొలకెత్తిన గింజలు తినండి, ఆకుకూరలు తినండి. ఆకుకూరల్లో తగినన్ని మాంసకృత్తులు ఉంటాయి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. చిన్న ఉదాహరణ చెప్పనా? నేను శుభ్రంగా మాంసం తింటాను, నేను శుభ్రంగా పప్పు తింటాను, కానీ ఎంతనో నువ్వు కానీ మా ఇంటి పక్కన ఎద్దేం చేస్తుంది? గడ్డే తింటుంది. మా ఇంట్లో ఉన్న దున్నపోతే ఏం చేస్తుంది? గడ్డే తింటుంది. పాపం ఏనాడు పప్పు తిందో, అది మాంసం తిందో, చేపలు తిందో, గుడ్లు తిందో, అది ఎంతలా ఉందో, దాని దగ్గరికి వెళితే నాకు భయం వేస్తుంది. దానికి మాంసం ఎక్కడి నుంచి వచ్చిందండి? మాంసం కావాలంటే మాంసం కావాలేమో కదా, మాంసకృతులకి కొవ్వు కావాలంటే నూనె పోయాలేమో కదా, ఇంకా ఏమేమి కావాలో ఇంకా చాలా సైన్స్ మనం డెవలప్ చేసుకున్నాం కదా. అవన్నీ కావాలిగా మరి వాటికి ఎవరు ఇచ్చారండి? గడ్డి ఇచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది, గడ్డిలో కూడా కావాల్సినన్నీ ఉన్నాయి,
మరి మనం తినే ఆకుకూరలు అన్నీ ఉన్నట్టే కదా, ఆకుకూరలు తినండి, మాంసకృతులు తగినంతే. ఆశ్చర్యం ఏంటంటే పిండి పదార్థాలు తక్కువనేమో కానీ ఆ పిండి పదార్థాలతో పాటు విటమిన్స్ మినరల్స్తో పాటు డైటరీ ఫైబర్తో పాటు వాటర్తో పాటు మాంసకృతులే కాకుండా కొవ్వు పదార్థాలు కూడా ఆకుకూరల్లో ఉండటం అనేటువంటిది ఎంత అద్భుతమో చూడండి. తగినంత కొవ్వులు కూడా ఆకుకూరల నుంచి మనకు దొరుకుతాయి. వాటిని తీసుకుంటూ ఉంటే ఈ రకపు రాళ్ల భారం నుంచి మనం బయటికి రావచ్చు. అనగానే చెప్తే పాలకూర తింటే రాళ్ళు వస్తాయి అట కదా. పాలకూర తిని ఎవరికండి కిడ్నీలో రాళ్ళు వచ్చింది, గాల్బ్లాడర్లో స్టోన్స్ వచ్చింది? పాలకూర తినా ఇప్పుడు మన వాళ్ళంతా కిడ్నీ హాస్పిటల్కి వెళ్తుంది. టమాటాలు తినా కిడ్నీలో రాళ్ళు తెచ్చుకుంది కాదు కదా, అర్థం చేసుకోండి. ఇలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఈ కిడ్నీలో స్టోన్కి గాల్ బ్లాడర్ స్టోన్కి మధ్య ఇంకో తేడా ఉంది. ఏమిటి అంటే గాల్ బ్లాడర్లో స్టోను కొవ్వుతో ఫామ్ అవుతుంది, కొవ్వు అనకూడదు, ఇంకా ఏమనాలి, కొలెస్ట్రాల్తో ఫామ్ అవుతుంది. రెండు మూడు రకాల స్టోన్స్ ఉంటాయి గాల్ బ్లాడర్లో, కానీ ప్రధానంగా గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యే రాళ్ళన్నీ కూడా దేంతో తయారవుతున్నాయి, కొవ్వుతోటి తయారవుతున్నాయి. నేను ఊరికే కొవ్వు అన్నాను, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి కదా, కొలెస్ట్రాల్తో తయారవుతున్నాయి, ట్రైగ్లిసరైడ్స్తో తయారవుతున్నాయి. అంటే మనం ఇక్కడేం ఆలోచించుకోవాలంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వద్దు అని అంటే మన ఆహారంలో నెగిటివ్ కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. సింపుల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ లేకుండా చూసుకున్నటువంటి వాళ్ళ శరీరాల్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వడం జరగదు. నెగిటివ్ కొలెస్ట్రాల్ వచ్చేటువంటి సోర్స్ ఎక్కడెక్కడ ఉంది అది గమనించండి. నెగిటివ్ కొలెస్ట్రాల్ వచ్చేటువంటి సోర్సు రెండు రకాలుగా ఉంది. ఒకటి మినిమం శాకాహారంలో ఉంది, శాకాహార ఉత్పత్తులు ఏమిటి అని నేను చెప్తాను. ప్రధానంగా మాంసాహారాల్లో ఉంది. సూటిగా మాంసాహారాలు జోలికి వెళ్లకుండా ఉంటే రావు. రెండవది శాకాహారంలో కూడా ఉందా, ఏంటది అంటే మీరు గింజల్ని బాగా పిండి ఆయిల్ తీశారనుకోండి, వేడి చేసిన ఆయిల్ని వాడే సందర్భాల్లో కూడా నెగిటివ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, దృష్టిలో పెట్టుకోండి. ఏదో కొబ్బరి నూనె కాస్త తాగితే కొలెస్ట్రాల్ ఫామ్ అయింది అంటలా నేను. అదే కొబ్బరి నూనె వేడి చేసి వాడండి, అదే మంచి నూనె వేడి చేసి అసలు ఏ నూనె వేడి చేయకుండా మనం ఎక్కడ వాడతాం? ఇప్పుడు తాలింపు చేయాలంటే వేస్తాం కదా, కూర చేయాలంటే ఏదైనా పిండి వంట చేయాలంటే వేడి చేస్తాం కదా, పచ్చి నూనె వాడే అలవాటు మనకు అసలు లేదు కదా. వేడి చేసిన నూనె ఏమవుతుంది, కెమికల్ బాండ్స్ మారిపోతాయండి, అవి మారిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఏమవుతుంది, నెగిటివ్ కొలెస్ట్రాల్గా మారిపోతుంది. ఇది దేనికి దారితీస్తుంది, గాల్ బ్లాడర్లో స్టోన్కి దారితీస్తుంది. కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోన్ రావద్దు అంటే గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చేది కొలెస్ట్రాల్ వల్ల అని అర్థం చేసుకుని నెగిటివ్ కొలెస్ట్రాల్ లేకుండా ఉండటానికి వీలుగా శాకాహారం మీద ప్రధానంగా ఆధారపడాలి. చెట్ల మీద ఆధారపడి వాటి ఆకులు కానీ వాటి కాయలు కానీ వాటి పండ్లు కానీ వాటి గింజలు కానీ తినేటువంటి పద్ధతిలో మనం ఉంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ బాడీలోకి రాదు. ఎందుకంటే అది 1000 కేజీలు ఉంటుంది, ఆ ఏనుగులో నెగిటివ్ కొలెస్ట్రాల్ చూపించగలరా? నేను 60 కేజీలు ఉంటా, ఇప్పుడు చెక్ చేస్తే ఎల్డిఎల్ ఎంత ఉందో ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయో ఇతనికి ఏదన్నా కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్ ఇస్తేనే మంచిది అని చెప్పి ఆయన డిసైడ్ చేస్తాడు. ఎక్కడిది ఈ ఇబ్బంది, నాలో ఏంటి ఇంత నెగిటివ్, అంత అన్ని కిలోలు ఉంది, అన్ని కిలోల కొవ్వు ఉంది, దానిలో ఏంటి నెగిటివ్ లేదు అంటే అది పళ్ళు కాయలు ఆకులు తింటూ ఉంది. అంటే మాంసం తిన్న పెద్ద పుల్లలోనూ సింహంలోనూ నెగిటివ్ కొలెస్ట్రాల్ చూపించగలరా? అంటే దాని ఆహారపు పద్ధతి అదండి, నేచర్ అలా క్రియేట్ చేసింది దాన్ని. మన ఆహార పద్ధతి ఇదండి, మనల్ని నేచర్ ఇలా క్రియేట్ చేసింది. అనగానే వెంటనే కౌంటర్ చేయకండి, ఏది మనిషి మాంసాహార శాకాహార జీవి అనకండి. అలా కాదు, మనం శాకాహార మాంసాహార జీవులు లేవని నేను అనగానే మన శాకాహార మాంసాహార జీవులు కాదు. ఏది మొన్న ఆయన ఎవరు అంటున్నారు, ఏంటి పెందలాడి పడుకోవాలండి అని అంటే, అలా కాదండి, సృష్టిలో మాంసాహార శాకాహార జీవులు ఉండేది నిజమే, కానీ మనిషి మాంసాహార శాకాహార జీవి. అలాగే నిశాచరులు పగలు చెరులని సృష్టిలో ఉంటాయి, కానీ ఈ సృష్టిలో మనిషి ఎలా ఉంటాడంటే రాత్రి అయినా పగలైనా పనిచేయగలిగే సామర్థ్యంతో ఉంటాడండి. అంటే మాంసాహారం అరిగించగలడు, శాకాహారం అరిగించగలడు, పగలు పనిచేయగలడు, రాత్రి పనిచేయగలడు, పగలు నిద్రపోగలడు, రాత్రి నిద్రపోగలడు. అంటే ఇది సర్వాంతర్యామని ఆయన ప్రహ్లాదుడు అన్నాడే, ఈ మనం ఎవరో అలట్ట అటగే ఉన్నట్టున్నాం, అన్నిటి అలవాట్లు మనయే, అన్నిటి పనులు మనమే. ఇది మన శక్తి గురించి చెప్పడానికి మంచి సంతోషంగా అనిపించే ఉదాహరణ కావచ్చు, కానీ ఫ్యాక్ట్ కాదు. ఎందుకంటే నైట్ డ్యూటీలు చేసే వాళ్ళని చూడండి, ఎంత మన పిల్లలు కదూ, ఆ సాఫ్ట్వేర్ పేరుతో వచ్చిన తర్వాత రూపాయి ఎక్కువ వస్తుంది అనే కానీ ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళు నైట్ అంతా నిద్ర కాసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు జాబ్ ఇచ్చారు, వాళ్ళేం అప్పుడు లెగుస్తారు, మరి వాళ్ళు సాయంత్రం నిద్రపోయేదాకా వాళ్ళ డ్యూటీ వీళ్ళు ఇక్కడ నుండి చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుంది, తెల్లవారులు నిద్ర కాస్తున్నారు, ఎంత రిస్క్ అవుతున్నారు, హెల్త్ ఎంత పాడైపోతూ ఉంది. కాబట్టి మనమేమి పగలైనా రాత్రి అయినా మాంసమైనా శాకాహారమైనా ఏదైనా ఏం కాదు, మనకుండే లిమిట్స్ మనకున్నాయి.